అబౌట్ సాల్ట్స్ ఇప్పుడు మనం సాల్ట్స్ గురించి తెలుసుకుందాం వాట్ ఈస్ ద పిహెచ్ ఆఫ్ సాల్ట్స్ అసలు సాల్ట్స్ యొక్క పిహెచ్ ఏంటి సాల్ట్స్ న్యూట్రల్గా ఉంటాయా ఎసిడిక్గా ఉంటాయా లేదా బేసిక్గా ఉంటాయా సమ్ సాల్ట్స్ ఆర్ న్యూట్రల్ సమ్ ఆర్ ఎసిడిక్ అండ్ సమ్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ కొన్ని సాల్ట్స్ న్యూట్రల్గా ఉంటాయి కొన్ని ఎసిడిక్గా ఉంటాయి కొన్ని బేసిక్ నేచర్లో ఉంటాయి

స్ట్రాంగ్ బేస్తో ఫామ్ అయిన సాల్ట్స్ బేసిక్ నేచర్లో ఉంటాయి వీటి పీహెచ్ సెవెన్ కంటే ఎక్కువగా ఉంటుంది నా అస్ లెర్న్ అబౌట్ ది ఇంపార్టెంట్ సాల్ట్ దట్ ఈస్ సోడియం క్లోరైడ్ సో ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ గురించి చూద్దాం సోడియం క్లోరైడ్ని మనం కామన్ సాల్ట్ అని కూడా చెప్తాం బికాజ్ వీ యూజ్ ఇట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ మన డే టు డే లైఫ్లో యూస్ చేసే కామన్ సాల్టే సోడియం క్లోరైడ్ అయితే ఈ సోడియం క్లోరైడ్ అనేది ఇండస్ట్రీస్లో తయారు చేసే నెంబర్ ఆఫ్ కెమికల్స్కి ఒక ప్రైమరీ ఇంగ్రీడియంట్గా ఉపయోగపడుతుంది అంటే ఈ సోడియం క్లోరైడ్ను ఉపయోగించి చాలా రకాల కెమికల్ కాంపౌండ్స్ని తయారు చేస్తారు సోడియం క్లోరైడ్ ఈజ్ టు మేక్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా సోడియం బైకార్బొనేట్ అంటే బేకింగ్ సోడా సోడియం కార్బోనేట్ అంటే సోడా వాషింగ్ సోడా కాల్షియం క్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా సోడియం క్లోరైడ్ నుంచి తయారు చేస్తారు

ఈ ప్రాసెస్నే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఇన్ దిస్ సెటప్ క్లోరిన్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఎట్ ది యానోడ్ అండ్ ది హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ అట్ ది క్యాథోడ్ సైడ్ యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయితే క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ది సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ది క్యాథోడ్ సోడియం హైడ్రాక్సైడ్ క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది సో ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో ఫామ్ అయిన ప్రొడక్ట్స్ని ఎలా యూజ్ చేస్తారు సో ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అయిన దాంట్లో క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయింది ద క్లోరిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ రియాక్షన్ కెన్ బి యూజ్డ్ ఫర్ వాటర్ ట్రీట్మెంట్ సో వాటర్ని డిసిన్ఫెక్ట్ చేయడానికి అంటే వాటర్లో ఉండే జర్మ్స్ని కిల్ చేయడానికి క్లోరిన్ యూస్ చేస్తారు ఇంకా స్విమ్మింగ్ పూల్స్లో వాడతారు పీవీసీ తయారు చేయడానికి క్లోరిన్ యూజ్ అవుతుంది ఇంకా డిసిన్ఫెక్టెంట్ అలాగే క్లోరోఫ్లూరో కార్బన్స్ ఇంకా పెస్టిసైడ్స్ ఇవన్నీ తయారు చేయడానికి క్లోరిన్ గ్యాస్ని యూజ్ చేస్తారు

ఆర్టిఫిషియల్ ఫైబర్స్ తయారు చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ని యూస్ చేస్తారు ద నెక్స్ట్ సాల్ట్ బేకింగ్ సోడా సోడియం బై కార్బొనేట్ వెన్ కామన్ సాల్ట్ ఈజ్ ట్రీటెడ్ విత్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా ఇట్ గివ్స్ అమోనియం క్లోరైడ్ అండ్ బేకింగ్ సోడా కామన్ సాల్ట్ని వాటర్ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అమోనియా ఈ మూడిటితోనూ ట్రీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అమోనియం క్లోరైడ్ ఇంకా బేకింగ్ సోడా ఫామ్ అవుతుంది ఎన్ఎసిఎల్ ప్లస్ హెచ్ టుఓ Plus CO2 plus NH3 gives rise to NH4Cl, ammonium chloride, plus NaHCO3, sodium hydrogen carbonate, that is sodium bicarbonate, that is baking soda. So baking soda a cooking ingredient use It is used as cooking ingredient, and it is also used as an antacid, and it is also used in fire extinguishers. Dinu you know cooking ingredient can the use kesam. అలాగే ఎసిడిటీని తగ్గించడానికి వాడే యాంటాసిడ్స్ ట్యాబ్లెట్ కింద యూజ్ చేస్తాము అలాగే ఫైర్ ఎక్స్టింగిషన్లో కూడా యూజ్ చేస్తారు సో డూ యూ నో వై ద బేకింగ్ సోడా ఈజ్ యాడెడ్ టు ఫుడ్ ఐటమ్స్ అసలు ఫుడ్ ఐటమ్స్కి బేకింగ్ సోడాని ఎందుకు కలుపుతారు వెన్ బేకింగ్ సోడా యాడెడ్ ఫుడ్స్ ఆర్ కుక్డ్ ద సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ బికమ్స్ సోడియం కార్బొనేట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ సో దిస్ కార్బన్ డైఆక్సైడ్ మేక్స్ ద ఫుడ్ ఐటమ్స్ స్పాంజీ అండ్ ఫ్లఫీ బేకింగ్ సోడా కలిపిన ఫుడ్స్ని బేక్ చేసినప్పుడు లేదా కుక్ చేసినప్పుడు సో ఈ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అనేది సోడియం కార్బొనేట్ ఇంకా వాటర్ కింద కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఆ ఫుడ్ ఐటమ్స్లో చిన్న చిన్న ఎయిర్ పాకెట్స్ లాంటివి క్రియేట్ చేసి ఆ ఫుడ్ ఐటెం స్పాంజీగా ఫ్లఫీగా అయ్యేలాగా చేస్తాయి సో బ్రెడ్ కానీ కేక్ కానీ ఇలా ఫ్లఫీగా స్పాంజీగా అవడానికి కారణం ఈ బేకింగ్ సోడాని యూస్ చేయడం నెక్స్ట్ వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బొనేట్ గివ్స్ వాషింగ్ సోడా సోడియం కార్బొనేట్ని రీక్రిస్టలైజేషన్ చేయడం ద్వారా వాషింగ్ సోడా అనేది ఫామ్ అవుతుంది సోడియం కార్బొనేట్ ప్లస్ టెన్ హెచ్ టువో గివ్స్ రైస్ టూ ఎన్ఏ టూ సిఓ త్రీ టెన్ హెచ్ టూ వాషింగ్ సోడాకి యూజెస్ ఏంటో చూద్దాం ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ గ్లాస్ సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ వాషింగ్ సోడాని గ్లాస్ సోప్ ఇంకా పేపర్ ఇండస్ట్రీస్లో వాడతారు ఇంకా ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్ బోరాక్స్ అనే కాంపౌండ్ అది కూడా ఒక క్లీనింగ్ ఏజెంట్ దాన్ని తయారు చేయడానికి ఈ వాషింగ్ సోడా వాడతారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఎస్ అదర్ క్లీనింగ్ ఏజెంట్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద రిమూవ్ ఆఫ్ వాటర్ హార్డ్నెస్ వాటర్ హార్డ్నెస్ అంటే హార్డ్ వాటర్ సో ఎక్కువ సాల్ట్ మినరల్ ఉన్న వాటర్లో ఉన్న హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ సోడియం కార్బొనేట్ని యూజ్ చేస్తారు ద నెక్స్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్ సిఏఓ సిఎల్ టూ ఇది ఎలా తయారవుతుంది Calcium hydroxide is treated with the chlorine gas produced during chloralkali process to prepare bleaching powder. Chloralkali process lo release a chlorine gas ni calcium hydroxide to treat cheste calcium chloride water form out. caoh twice plus Cl2 gives rise to CaOCl2 plus H2O. It is used in whitening of cloth, paper, jute and linen fibers in their manufacture. ఈ బ్లీచింగ్ పౌడర్ అనేదాన్ని పేపర్ జ్యూట్ లినన్ ఫైబర్స్ ఇవన్నీ తయారు చేసేటప్పుడు అవన్నీ లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి ప్యూర్ వైట్గా ఉండవు సో పేపర్ని బాగా వైట్ చేయడానికి లేదా జ్యూట్ని బాగా వైట్ చేయడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ని యూస్ చేస్తారు అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇండస్ట్రీస్లో ఈ బ్లీచింగ్ పౌడర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది అండ్ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎన్ డిస్ఇన్ఫెక్టింగ్ డిస్ఇన్ఫెక్టింగ్లో కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే ఎక్కడైనా సరే ఈ జర్మ్స్ అవి ఎక్కువగా ఉండే ప్లేసెస్లో బ్లీచింగ్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తారు ద వైట్ పౌడర్ దట్ ఈస్ స్ప్రింకిల్డ్ నియర్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ గ్యార్బేజ్ బీన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్లీచింగ్ పౌడర్ సో పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర గ్యార్బేజ్ బీన్స్ దగ్గర వైట్ పౌడర్ చల్లుతూ ఉంటారు దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం క్లోరైడ్ ద నెక్స్ట్ సాల్ట్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎలా తయారు చేస్తారు రిపీట్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎందుకు పిలుస్తున్నామో దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఎయిటీన్త్ సెంచరీలో ప్యారిస్లో ప్లాస్టర్ అనే మెటీరియల్ని లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయడం కోసం జిప్సమ్ని ఎక్స్టెన్సివ్గా మైనింగ్ చేయడం స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి ఈ మెటీరియల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలవడం మొదలుపెట్టారు యూజెస్ ఆఫ్ పీఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క యూజెస్ ఇట్ ఈస్ యూజ్డ్ బై డాక్టర్స్ యాజ్ ప్లాస్టర్ టు సపోర్ట్ బ్రోకెన్ బోన్స్ డాక్టర్స్ దీన్ని విరిగిపోయిన ఎముకలకు కట్లు కట్టడానికి ఈ పీఓపీని ఉపయోగించి కడతారు దానివల్ల బోన్ అనేది సెట్టింగ్ అవుతుంది అంటే కదలకుండా ఒక పొజిషన్లో ఉండేలాగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి కట్లు కడతారు అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో టాయ్స్ తయారు చేస్తారు సీలింగ్స్ తయారు చేస్తారు మోడల్స్ కూడా తయారు చేస్తారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి